వైఎస్ఆర్ జగనన్న కాలనీలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి శాశ్వత నివాసానికి అనుగుణంగా నిర్మాణాలు చేపడతామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య భరోసా ఇచ్చారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం శ్రీ పద్మావతి మహిళా కళాశాల క్రీడా మైదానంలో 2,759 మంది అర్హులైన లబ్దిదారులు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో సందడిగా జరిగిన ఈ పట్టాల పంపిణీ ఉత్సవంలో 8వ డివిజన్లో 434 మంది, 9వ డివిజన్లో 231 మంది, 10వ డివిజన్లో 321 మంది, 11వ డివిజన్లో 283 మంది, 12వ డివిజన్లో 404 మంది, 13వ డివిజన్లో 352 మంది, 14వ డివిజన్లో 448 మంది, 15వ డివిజన్లో 286 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, కాయ కష్టం చేస్తేగాని పూటగడవని నిరుపేదలకు సొంతిల్లు సమకూరడం సామాన్య విషయం కాదని అన్నారు. రాష్ట్ర చరిత్రలో నిలిచేలా మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ప్రజాహృదయాలలో చిరస్మరణీయుడిగా మిగిలిపోతారని అన్నారు. గతంలో పట్టాలు ఇచ్చి ఇళ్లు స్థలం చూపించేవారు కాదని, ప్రస్తుతం నిర్మించిన లేఅవుట్లలో లబ్దిదారునికి స్థలం చూపించి లబ్దిదారునికి నేరుగా పట్టాలు పంపిణీ చేపడుతున్నామన్నారు. అర్హులైన లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయం వద్ద ప్రదర్శించడం జరుగుతుందని, పారదర్శకతకు ఇదే గొప్ప నిదర్శనమని అన్నారు. కృష్ణా జిల్లాలో 334,000 మందికి, అలాగే మచిలీపట్నం నియోజకవర్గంలో 26,000 పైగా అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరైనట్లు తెలిపారు. ఇవాళ అక్కడ ఇవ్వబోతున్నారు 16,000 మంది ఇళ్ల స్థలాన్ని ఒకే చోట మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ 16,000 ఇళ్లు కూడా కరగ్రహారానికి విశ్వబ్రాహ్మణ కాలనీకి మధ్యలో బందర్ నుంచి అంటే విశ్వబ్రాహ్మణ కాలనీ దగ్గర నుంచి కూడా ఒక రోడ్డు 87 రోడ్డు నిర్మాణం చేసి సరాసరి బందర్ నుంచి టౌన్లోంచి ఆ కాలనీకి వెళ్తా కూడా రోడ్డు నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. ఇవాళ మీకు ఇచ్చేటువంటి ఈ పట్టాల్లో మట్టితో అంటే సుమారుగా 40 లక్షల రూపాయలు, ఎకరానికి 40 లక్షల రూపాయలు చెల్లించి ఈ స్థలం కొనుగోలు చేయడం జరిగింది. మీ అందరికీ కలిసి సుమారుగా 310 ఎకరాలు భూమి రైతుల నుంచి కొనుగోలు చేసి మచిలీపట్నంలో ఉన్నటువంటి మీరందరికీ కూడా సుమారు 16,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. శవాన్ని మా ఇంటికి తేవద్దు అన్నప్పుడు హాస్పిటల్ నుంచి శవాన్ని సరాసరి శ్మశానానికి తీసుకెళ్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో, ఈ సెంటు స్థలం విలువ వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ. శవాన్ని సరే మీ ఇంట్లో మనిషి చచ్చిపోయాడు కాబట్టి మీ ఇల్లు మా ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పి బలవంతంగా దినమయ్యేలోపు ఆ ఇల్లు ఖాళీ చేయిస్తే ఆ ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పేదవాడికి తెలుస్తుంది అది ఎంత నరకప్రాయమైందో ఆ ఇల్లు ఖాళీ చేసి 40 లక్షల రూపాయలు, ఎకరానికి 40 లక్షల రూపాయలు చెల్లించి ఈ స్థలం కొనుగోలు చేయడం జరిగింది. మీ అందరికీ కలిపి సుమారుగా 310 ఎకరాలు భూమి రైతుల నుంచి కొనుగోలు చేసి మచిలీపట్నంలో ఉన్నటువంటి వీరందరికీ కూడా సుమారు 16,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పట్టాలు కొన్నప్పుడు మొన్న వర్షాకాలంలో కొంతమంది వెళ్ళి సెల్ ఫోన్లో ఫోటోలు దిగి మాట్లాడారు. గత 5 ఏళ్లలో మీరు ఓటేయండి 3 సెంట్లు స్థలం ఇస్తాము.